ప్రైవేటీపరం చేయటాన్ని నిరసిస్తూ వామపక్షాలు అఖిలపక్ష సంఘాల ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ 1966లో స్థాపించిన విశాఖ ఉక్కు కర్మాగారాన్ని కేంద్ర ప్రభుత్వంలో అధికారంలో ఉన్న మోదీ పోస్కో కంపెనీకి దారాదత్తం చేయటం తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని దెబ్బతీయడమేనని అన్నారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైసీపీ, ప్రతిపక్షంలో ఉన్న టీడీపీ సైతం మోడీని ఎదిరించకపోవడం దురదృష్టకరమన్నారు. ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ఈ నెల 5న జరిగే సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని కోరారు. కార్యక్రమంలో సిపిఎం కార్యదర్శి ఎన్ బాబురావు, నాయకులు ఎం వసంతరావు, సిపిఐ నాయకులు బత్తుల శామ్యుయల్, మేడా వెంకట్రావు, అచ్యుతుని బాబురావు, బీసీ ఫెడరేషన్ అధ్యక్షులు బూటుకూరి వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. అయినా కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం విశాఖ స్టీల్ ప్లాంట్ని దక్షిణ కొరియాకు సంబంధించినటువంటి పోస్కో కంపెనీకి ఇవ్వడానికి 2019లోనే అగ్రిమెంట్ చేసుకుంది. ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా అవమానపరిచి దొంగచాటుగా అర్ధరాత్రి పూట చేసుకున్నటువంటి ఒప్పందాన్ని బహిరంగపరిచి తక్షణమే దాన్ని రద్దు చేయాలని చెప్పేసి మేము పోరాట కమిటీ మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ప్రభుత్వ రంగ సంస్థ విశాఖపట్నం అనేటటువంటిది ఆంధ్రుల యొక్క ఆత్మగౌరవం అనేటువంటి పత్రిక అది. ఈ విశాఖపట్నం ప్లాంట్లో దాదాపు 44 మంది ఉద్యోగులు కార్మికులు పనిచేస్తా ఉన్నారు. సుమారు 3 లక్షల కోట్ల రూపాయలు విలువ కలిగినటువంటి ఆస్తులు ఉన్నాయి. ఈ సంపద మొత్తాన్ని ఈరోజు తీసుకుని పోయి ప్రైవేట్ సంస్థలకు ఇవ్వాలంటే సహించే సమస్య లేదు. సామాజిక న్యాయం అమలు జరుగుతూ ఉంది. దళితులు దాదాపు 5-6 వేల మందికి ఉద్యోగాలు వచ్చినాయి. అలాగే ఈరోజు భూములు కోల్పోయినటువంటి ఎవరైతే నిర్వాసితులు ఉన్నారో వాళ్ళకి సగం మందికి ఉద్యోగాలు వచ్చినా ఇంకా సగం మంది బయట ఉన్నారు. అందువల్ల 22 వేల ఎకరాలు 64 గ్రామాల ప్రజలు త్యాగాలు చేసి ఈ భూమి ప్రభుత్వానికి ఇస్తే ఆ సంస్థ ఏర్పడటం ద్వారా ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ఉత్తరాంధ్ర అభివృద్ధి జరుగుతూ ఉంది. ఈ రాష్ట్రంలో అభివృద్ధి జరగాలన్నా కూడా ఈ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఉండాల్సినటువంటి అవసరం ఉంది. అది ప్రభుత్వ రంగంలోనే ఉండాలి. అందువల్ల కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాన్ని కనుక వెనక్కి తీసుకోకపోతే బంద్ ఒక ప్రభుత్వానికి ఒక హెచ్చరిక అవుతుంది. అనంతరం రాబోయే కాలంలో విస్తృతమైన పోరాటాలు చేస్తామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ ప్రైవేటీకరణ చేయడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. మరి ఇవాళ ఒకటే చెప్పగలుగుతున్నాం, ఇవాళ ప్రభుత్వంలో ఉన్నటువంటి వైసీపీ కానివ్వండి, ప్రతిపక్షం ఉన్నటువంటి తెలుగుదేశం కానివ్వండి, ఒకరి మీద ఒకరు చెప్పుకుంటున్నారు కానివ్వండి, ఈ యొక్క విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకి ఎక్కడా ఉద్యమాలు కలిసి రావట్లేదని చెప్పేసి మేము చెప్పదలుచుకున్నాం. ఎందుకంటే ఇవాళ వైసీపీ ప్రభుత్వం మరి తెలుగుదేశం హయాంలో జరిగిందని వాళ్ళు చెప్తా ఉన్నారు. తెలుగుదేశం ప్రభుత్వం 2019లో వైసీపీ ప్రభుత్వంలో ఇది పోస్కో కంపెనీకి అప్పచెప్పడం జరిగిందని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉన్నారు. మరి వాళ్ళ రాష్ట్ర వ్యాప్తంగా వామపక్షాలు, ట్రేడ్ యూనియన్లు అన్ని కూడా కలిసి ఉద్యమం జరుపుతూ ఉంటే ఈ వైసీపీ తెలుగుదేశం రెండు కూడా దూరం దూరంగా పాటిస్తూ ఎవరికి వాళ్ళు ఏమన్నా తెలియకుండా కానీ ఈ యొక్క పోరాట ఉద్యమంలో భాగస్వాములు కాలేదు. మరి ఇవాళ వాళ్ళు దొంగ నాటుతున్నారని చెప్పేసి మేము చెప్పదలుచుకుంటాము.